హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను మీ వెంకట్ సర్ హిస్టరీ ఫ్యాకల్టీ సో ఈ ఈరోజు సెషన్లో మనకి యూపీఎస్సి టిఎస్పిఎస్సి అండ్ ఏపీఎస్సి ప్రిలిమ్స్కి యూజ్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ పీసెంట్ మూమెంట్స్ ఇన్ ఇండియా భారతదేశంలో బ్రిటీషర్సు పరిపాలించడం స్టార్ట్ చేసిన తర్వాత వారి యొక్క పరిపాలనకి ముందుగా ఎఫెక్ట్ అయినటువంటి వ్యక్తులు ప్రభావితం చెందినటువంటి వ్యక్తుల్లో ట్రైబల్స్ ముందుగా ఉన్నట్టయితే దానితో పాటుగా మనకి సేమ్ ఈక్వాలంటీ టు ట్రైబల్స్ రైతులు కూడా అదే తీవ్ర స్థాయిలో వ్యతిరేక పోరాటాలు చేయడం జరిగింది ఎందుకంటే బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలు కావచ్చు కొన్ని పాలసీస్ అనేటువంటివి కొన్ని పాలసీస్ అనేటువంటివి రైతులని బాగా ఇబ్బంది పెట్టే విధంగా బాగా ఎఫెక్ట్ చేయడం జరిగింది సో ఈ కాంటెక్స్ట్లో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ కంటే ముందు జరిగినటువంటి పీసెంట్ మూమెంట్స్ అనేటువంటి డిస్కస్ చేసుకుంటాం అదంతా కూడా పార్ట్ వన్లో భాగంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది సో పీసెంట్ మూమెంట్స్ లేదంటే పీసెంట్ అప్రైజింగ్స్ అంటాం రైతు ఉద్యమాలు లేదా రైతు తిరుగుబాట్లు భారతదేశంలో ఏ తీవ్ర స్థాయిలో జరిగాయి ఇక్కడ మనం ప్రతి ఒక్క ఏరియాలో కూడా అసలు తిరుగుబాట్లు అనేటువంటివి ఎందుకు జరిగాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేసే కంటే ముందు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ బ్యాచ్ అనేటువంటిది మనకి మార్చి ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆఫర్ వ్యాలిడిటీ ఈ రోజుతోనే లాస్ట్గా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఆన్లైన్లో యూపీఎస్సి కోచింగ్ తీసుకోవాలనుకున్నట్టయితే కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది అండ్ ఫీజ్ అనేది సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఫీజ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ సో జీవితకాలం మొత్తం కూడా మీరు ప్రిపరేషన్ కొనసాగించడం కోసం ఆర్ మీరు ఎన్ని ఇయర్స్ అయినా సరే మీ యొక్క అటెంప్ట్స్ అయ్యేంత వరకు కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు క్లాసెస్ యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది టోటల్ సిక్స్టీ రూపీస్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ మంత్లీ ఈఎంఐ ఆప్షన్ అయినా సరే మీకు ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేస్తూ మంత్లీ ఈఎంఐ ఆప్షన్ అయినటువంటిది కూడా తీసుకొని యూపీఎస్సి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు ఈవెన్ ఆఫ్లైన్లో కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది అండ్ ఆఫ్లైన్లో కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు బ్యాచెస్ నౌ కమింగ్ టు యూపీఎస్సీ ఆప్షనల్ ఇన్ఫినిటీ అంటే సింపుల్గా ఆప్షనల్ కోర్సు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది రికార్డెడ్ వీడియోస్ కావాలి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అంటే థర్టీ థౌజండ్ రూపీస్ ఇక్కడ కూడా మనకి అవైలబుల్ ఆప్షనల్స్ ఉన్నాయి పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ అండ్ ఇదే ఆప్షనల్ కోర్స్ కూడా మీరు మంత్లీ ఈఎంఐ ఆప్షన్ ద్వారా తీసుకోవాలనుకున్నా సరే ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ రూపీస్ పే చేసి తీసుకోవచ్చు సో కేవలం ఆన్లైన్ మాత్రమే కాదండి ఆఫ్లైన్ అనేటువంటిది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ ప్రైస్కి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇన్ విశాఖపట్నం సో వైజాగ్ సిటీలో మనకి ఎంబీపీ కాలేజీలో ఉంటుంది ఆఫ్లైన్ సెంటర్ అక్కడైనా సరే మీరు లైఫ్ టైం వాలిడిటీ సిక్స్టీ థౌసండ్ రూపీస్ పే చేసి తీసుకోవచ్చు నా కమింగ్ టు ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద పీసెంట్ మూమెంట్స్ ఇండియా అంటే భారతదేశంలో రైతులు తిరుగుబాటు చేయడానికి కారణాలు ఏమిటి అంటే మనకి టోటల్గా ఒక ఆరేడు కారణాలు అనేవి ముఖ్యంగా మనం చర్చించుకోవాలి అందులో ముఖ్యమైనటువంటిది స్టాగ్నేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అనేది వ్యవసాయం అనేది పూర్తిగా స్తంభించిపోవడం ఒక కారణం అయితే చెప్పవచ్చు ఎందుకు వ్యవసాయం అనేది కొంత బ్రేక్ రావడం కావచ్చు స్తంభించిపోవడానికి కారణం ఏంటంటే కొలోనియల్ అంటే ఈ యొక్క బ్రిటీషర్స్ భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో వారు తీసుకొచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి సంస్కరణల్లో భాగంగా భారతదేశంలో రైతాంగం అనేది పేదరికంలోకి ఇంకా తొక్కబడడం జరిగింది సో కొలోనియల్ పీరియడ్ చేంజెస్ టు ద అగ్రేరియన్ స్ట్రక్చర్ లెటు ఎంపవరిష్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఇంపవరిష్మెంట్ ఆఫ్ ద ఇండియన్ పీస్ ఎంట్రీ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మరీ యొక్క మరీ కింది స్థాయిలోకి అంటే బాగా ఈ యొక్క పేదరికంలోకి తీసుకువెళ్లడం జరిగింది దాంట్లో ముఖ్యమైనటువంటి కారణం వారు తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ పాలసీస్ తర్వాత భారతదేశంలో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటారు అంటే హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో చేతివృత్తి కళాకారులు ఏవైతే ఎవరైతే ఉంటారో వారు తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి చేతి వృత్తి కళాకారులు నష్టపోవడం వల్ల వ్యవసాయానికి ఎందుకు అంత ఇబ్బంది కలిగింది అంటే హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే బాగా అనగదొక్కడం జరిగిందో యొక్క బాగా నష్టాలు వస్తున్నాయో భారతదేశంలో ఉన్నటువంటి లైవ్లీహుడ్ ఎవరైతే హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ పైన డిపెండ్ అవుతున్నారో వారికి బాగా నష్టం జరిగింది ఎందుకంటే బ్రిటిష్ వస్తువులు భారతదేశంలోకి విపరీతంగా తీసుకొచ్చి అమ్మడం వల్ల సో దానితో ఏమైంది వారి యొక్క జీవనోపాధి కోసం రైతాంగం పైన అంటే వ్యవసాయం పైన డిపెండ్ అవ్వడం జరిగింది సో భూమి అనేది అప్పటికీ అవైలబిలిటీ తక్కువగా ఉంది అదేవిధంగా ఓవర్ క్రౌడింగ్ అనేది జరిగింది అంటే అప్పటికి పది మంది వ్యవసాయం చేస్తున్నట్టయితే పది పదిహేను మంది వ్యవసాయం పైన ఆధారపడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ తక్కువైపోవడం వల్ల ఓవర్ క్రౌడింగ్ అయింది సో వ్యవసాయం పైన ప్రెజర్ అనేది పడింది అని చెప్పవచ్చు అండ్ వారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఈ జమీందారీ వ్యవస్థ కావచ్చు రైతువారి వ్యవస్థ కావచ్చు మహల్వారి వ్యవస్థ అనేటువంటివి కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అండ్ కొలోనియల్ అడ్మినిస్ట్రేటివ్ సో వారి యొక్క పరిపాలన కావచ్చు అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేది కూడా రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగానే తీసుకురావడం జరిగింది నౌ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ అనేటువంటివి వివిధ ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేసి ఉదాహరణకి రైతులపైన పన్ను విధించడం జరిగింది ఆ పన్ను రైతులు కట్టేంత వరకు పోనించే వాళ్ళు కాదనమాట సో జమీందారి వ్యవస్థ రైతువారి వ్యవస్థ మహాల్వారి సిస్టమ్స్ అనే వివిధ ప్రాంతాల్లో ల్యాండ్ రెవెన్యూ వ్యవస్థని బలోపితం చేసుకొని బ్రిటిషర్స్ లాభపడ్డారే తప్ప రైతులు ఎక్కడా కూడా లాభపడలేదు రైతులని పీడించి మరీ ఆ పన్ను వసూలు చేయడం జరిగింది ఆ పన్ను ఎలా వసూలు చేశారంటే సరిగా పంట పండకపోయినా లేదా క్లైమేటిక్ అంటే వాతావరణ లోపంలో జరిగినటువంటి అంశాల వల్ల రైతాంగం దెబ్బతిన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు ముక్కు పిండి వసూలు చేసేవారు రైతుల దగ్గర నుంచి యొక్క పన్ను అనేది అదేవిధంగా కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని వ్యాపారం చేయడం జరిగింది సో ఫుడ్ క్రాప్స్ కాస్త కమర్షియల్ క్రాప్స్ బాగా పండించేటువంటి ప్రెషర్ తీసుకురావడం అంటే బ్రిటీషర్స్కి ముడి సరుకు కావాల్సినటువంటి అంశాలు ఉదాహరణకి బ్రిటీష్ దేశంలో కాటన్ ఇండస్ట్రీస్ ఆర్ ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేటువంటి అక్కడ బాగా డెవలప్ చేసుకున్నారు మరి ఆ టెక్స్టైల్కి కావాల్సినటువంటి ఇండిగో కావచ్చు సిల్క్ కావచ్చు కాటన్ అనేటువంటిది భారతదేశంలో ఎక్కువగా తయారు చేయించి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ముడి సరుకు కాస్త ఫినిష్డ్ గూడుగా అంటే చొక్కాలు లేదంటే ఈ యొక్క టెక్స్టైల్స్ అనేటువంటి మళ్ళీ భారతదేశంలో అమ్మేవారు అనమాట అంటే వ్యవసాయాన్ని వారి యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకున్నారు అండ్ ఇన్డెట్నెస్ అంటే బాగా అప్పులు పాలు అయిపోవడం జరిగింది అదేవిధంగా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ జమీందార్స్ అంటే జమీందార్స్ విపరీతంగా వసూలు చేసేవారు ఈ యొక్క పన్నుల్ని కరువులు సంభవించాయి అండ్ ప్రొడక్షన్ అంటే ఈ యొక్క దిగుబడి కూడా తగ్గిపోవడం అనేది రైతు ఉద్యమాలకి కారణం అవ్వడం జరిగింది అంటే సుభిక్షంగా ఉన్నటువంటి రైతుని చివరికి పేదరికంలోకి నెట్టివేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రైతు ఉద్యమాలు అనేవి భారతదేశంలో రెండు ఫేజెస్గా జరిగాయి ఫేజ్ వన్ వచ్చేసి బిఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయల తిరుగుబాటు కంటే ముందు జరిగినటువంటి రైతు ఉద్యమాలేమిటి అదేవిధంగా సిపాయిలు తిరుగుబాటు జరిగిన తర్వాత అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ తర్వాత జరిగినటువంటి రైతు ఉద్యమాలు సో బిఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ మనకు మూడు ఉద్యమాల గురించి మాట్లాడుకుంటాం అదేవిధంగా పీస్ అండ్ మూమెంట్స్ ఆఫ్టర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ చూస్తే దాదాపుగా ఎనభైకి పైగా రైతు ఉద్యమాలు అనేవి జరిగాయి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ తర్వాత సో వాటిలో ముఖ్యమైనటువంటి అంశాలు మనం పార్ట్ టూలో మాట్లాడుకుంటాం ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ నౌ కమింగ్ టు పీసెంట్ మూమెంట్స్ బిఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివల్ట్ అంటే పద్దెనిమిది వందల సిపాయిల తిరుగుబాటు జరగడం కంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు కంటే ముందు జరిగినటువంటి రైతు ఉద్యమాలు కారణాలు ఏమిటి అంటే ఎక్సెస్ రేట్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అంటే జమీందారులు లేదా ఈ యొక్క భూస్వాములు విపరీతంగా రైతుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసేవారు వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క అండ్ మూమెంట్స్ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం రైతుల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేయడం జరిగింది సో రైతులు ఎంత నష్టపోయినా సరే పట్టించుకునే వాళ్ళు కాదు వారికి రావాల్సినటువంటి ఆదాయం వచ్చిందా లేదా అనేది చూసుకునేవారు అన్నమాట సో ముఖ్యంగా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మొదటిది సన్యాసి తిరుగుబాటు లేదా సన్యాసి రివోల్ట్ అంటాం ఇది బెంగాల్ ప్రాంతంలో పదిహేడు వందల అరవై మూడు పద్దెనిమిది వందల టైంలో పదిహేడు వందల అరవై మూడు మరియు పద్దెనిమిది వందల సమయంలో జరిగింది ఎక్కడ జరిగిందంటే బెంగాల్ ప్రాంతంలో జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సన్యాసి అనే పదం మీరు చూడగానే మనకు ఏమర్థమవుతుంది అవుతుంది అంటే ఈ సెయింట్స్ అనేటువంటి ఎవరైతే ఉంటారో వారు చేసినటువంటి తిరుగుబాటు సో ఎందుకు చేశారు ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరో ఒకసారి చూద్దాం ప్రామినెంట్ లీడర్ వచ్చేసి మనకి ప్రామినెంట్ లీడర్ వచ్చేసి మజ్నూమ్ షా అనేటువంటి వ్యక్తి మజ్నూమ్ షా అనేటువంటి వ్యక్తి ప్రామినెంట్ లీడర్గా చెప్పుకోవచ్చు అండ్ ఈ యొక్క ఉద్యమాన్ని సహకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే భవానీ పాతక్ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక ఒక ఉమెన్ లీడర్ అండి మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి చాలా సందర్భాల్లో ఎగ్జామ్లో అడిగారు దేవి చౌదరాని దేవి చౌదరాణి అనేటువంటి వ్యక్తి ఈ సన్యాసి తిరుగుబాటుకి సహకరించడం జరిగింది మరి బెంగాల్లో జరిగినటువంటి యొక్క సన్యాసి రివోల్టు మనకి ఒక పుస్తకం రాయడానికి కూడా దారి తీసింది సో ఈ సన్యాసి రివోల్ట్కి సంబంధించినటువంటి పుస్తకం ఎవరు రాశారంటే బంకిం చంద్ర చటోపాధ్యాయ అనేటువంటి వ్యక్తి సన్యాసి తిరుగుబాటుకు సంబంధించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది దాని పేరే ఆనంద్ మఠ్ అంటాం ఈ ఆనంద్ మఠ్ అనేటువంటి పుస్తకం నుంచే వందే మాత్రం అనేటువంటిది కూడా మనకి రావడం జరిగింది వందే మాత్రం అనేటువంటిది కూడా మనకి రావడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ సన్యాసి రివోల్ట్ అనేది జరిగే సమయంలో బ్రిటిష్ తరపున లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి అండ్ ఈ రివోల్ట్ ద్వారా హిందువులు మరియు ముస్లింస్ యునైట్ అవ్వడం జరిగింది హిందువులు మరియు ముస్లింస్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో సన్యాసులు ఎవరైతే ఉంటారో కలిసి బ్రిటిష్కి ఎగరెస్ట్ గా పోరాటం చేశారు మరి యొక్క ఉద్యమం జరగడానికి కారణం ఏమిటి అంటే ఇమీడియట్ కాజ్ ఏంటి అంటే బ్రిటీషర్సు ఈ యొక్క పిలిగ్రిమ్స్ అంటే తీర్థయాత్రల పైన పన్ను విధించడం జరిగింది సో బ్రిటిష్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి పన్ను కాదండి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి పిలిగ్రిమేజెస్ పైన అంటే తీర్థయాత్రల పైన ఈ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది దాంతో హిందువులు మరియు ముస్లింస్ యొక్క తీర్థయాత్రలపైన రిస్ట్రిక్షన్స్ అనేటువంటి ఇంపోజ్ చేయడం జరిగింది దీంతో ఆ తర్వాత వచ్చినటువంటి బెంగాల్ ఫెమైన్ ఏదైతే పదిహేడు వందల డెబ్బై సంవత్సరంలో బెంగాల్ ఫెమైన్ ఏదైతే వచ్చిందో ఆ సందర్భంలో భూమి లేనటువంటి రైతులందరూ కూడా భూమి లేనటువంటి రైతులందరూ కూడా జమీందారుల జమీందారులపైన అదేవిధంగా బ్రిటిష్ సోల్జర్స్ పైన తిరుగుబాటు చేయడం జరిగింది సో సో ల్యాండ్లెస్ లేబర్స్ డిస్ప్లేస్డ్ జమీందార్స్ అండ్ డిస్బ్యాండెడ్ సోల్జర్స్ అండ్ ద పూర్ వీరందరూ కూడా వీరందరూ కూడా మనకి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది రెబోలియన్ అమాంగ్ ల్యాండ్లెస్ లెస్ పీసెంట్స్ సో ఉద్యమం అనేది ఎవరు చేశారు భూమి లేనటువంటి రైతులు అదేవిధంగా జమీందారులుగా తొలగించినటువంటి జమీందార్స్ని అదేవిధంగా సోల్జర్స్ అందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది సన్యాసిస్ అండ్ ఫక్రీస్ జాయింట్ దమ్ సన్యాసిస్ బిలాంగ్స్ టు హిందూస్ అండ్ ఫక్రీస్ బిలాంగ్స్ టు ముస్లిమ్స్ అనమాట వీరిద్దరూ కలిసి పోరాటం చేయడం జరిగింది ద ఫక్రీస్ వర్ గ్రూప్ ఆఫ్ వ్యాండరింగ్ ముస్లిమ్స్ రిలీజియస్ మర్చెంట్స్ ఇన్ బెంగాల్ రిలీజియస్ మ్యాండికెంట్స్ ఇన్ బెంగాల్ బెంగాల్లో సంచరిస్తూ ఉండేటువంటి ముస్లిం సన్యాసుల్ని ఏమంటాం అంటే ఫక్రీస్ అంటాం నేచర్ ఆఫ్ ద రివోల్ట్ అంటే ఈ యొక్క ఉద్యమం ఎలా జరిగింది అంటే దే అటాక్డ్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్ అండ్ సీజ్డ్ దేర్ గూడ్స్ క్యాష్ ఆర్మ్స్ అండ్ అమ్యూనేషన్ సో బ్రిటిషెస్ ఫ్యాక్టరీస్ అన్నిటినీ కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులని కానివ్వండి డబ్బుని కానివ్వండి వెపన్స్ అన్నిటినీ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది సో ఇది సన్యాసి రిబోలిన్ అనేది ఎప్పుడు జరిగిందంటే సెవెంటీన్ సెవెంటీలో వచ్చినటువంటి బెంగాల్ ఫెమైన్కి ఎగెన్స్ట్గా జరిగింది ఎయిటీన్ 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 హండ్రెడ్ వరకు జరిగింది సో సన్యాసి రివోల్ట్లో భాగంగా బుక్ ఏ బుక్ రాశారు అంటే బంకిం చంద్ర చట్టోపాధ్యాయ అనేటువంటి వ్యక్తి వ్యక్తి ఆనందమఠ్ అనేటువంటి పుస్తకాన్ని సన్యాసి రివోల్ట్ ఆధారంగా రాయడం జరిగింది నా మోస్ట్ ఇంపార్టెంట్ మరొక ఉద్యమం లేదా మరొక రైతు తిరుగుబాటు అంటే నర్కెల్ బేరియా అప్రైజింగ్ నర్కెల్ బేరియా అప్రైజింగ్ ఇది కూడా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో జరిగింది సెవెంటీన్ ఎయిటీ టూ అండ్ ఎయిటీన్ థర్టీ వన్ టైం పీరియడ్లో జరిగిందనమాట సో ఇది కూడా బెంగాల్ రీజియన్లో జరిగినటువంటి రైతులు తిరుగుబాటుగా చెప్పుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఎవరు అంటే మిర్ నితార్ అలీ అనేటువంటి వ్యక్తి మిర్ నితార్ అలీ అనేటువంటి వ్యక్తి సో సింపుల్గా తీతు మిర్ అని పిలుచుకుంటారనమాట తీతు మిర్ అనేటువంటి వ్యక్తి లీడర్ రీజన్ ఫర్ ద రివోల్ట్ అంటే ఈ యొక్క ఉద్యమానికి కారణం ఏమిటి అంటే ఉద్యమానికి కారణం ఏమిటి అంటే ఎవరైతే ముస్లిం కౌలుదారులు ఉంటారో ముస్లిం టెనెంట్స్ ఉంటారో వారికి బియర్డ్ అంటే గడ్డం పైన గడ్డం పెంచినందుకు ట్యాక్స్ వేయడం జరిగింది సో అందుకని చెప్పేసి వారు తిరుగుబాటు చేశారు సో ఇంతకంటే బ్రిటిషర్స్ చేసినటువంటి మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అనమాట సో ముస్లిం టెనెంట్స్ ఫాట్ బ్యాక్ అగెన్స్ట్ ల్యాండ్ లార్డ్స్ అంటే జమీందారులపైన హూ ఇంపోజ్డ్ ఏ బియర్డ్ ట్యాక్స్ ఆన్ ఫరైజీస్ అండ్ బ్రిటిష్ ఇండిగో కల్టివేటర్స్ అంటే ఇండిగో పంట పండించే వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క ముస్లిం రైతులు ఎవరైతే ఉంటారో వారిపైన గడ్డం పెంచినందుకు ట్యాక్స్ వేశారంట సో ఇది ఒక ఆర్ముడ్ రివోల్ట్ గా చెప్పుకోవచ్చు నేచర్ ఆఫ్ ద రివోల్ట్ వచ్చేసి ఆర్ముడ్ రివోల్ట్ గా చెప్పుకోవచ్చు లో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ నౌ పాగల్ పంక్తీస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాగల్ పంక్తీస్ వచ్చేసి మనకి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్ థర్టీ త్రీ టైం పీరియడ్లో జరిగినటువంటి ఉద్యమం ఇది ఇది కూడా బెంగాల్ ప్రాంతంలో జరిగింది ఇది కూడా బెంగాల్ ప్రాంతంలో జరిగింది ఇది ఒక పీస్ అండ్ మూమెంట్ గైడెడ్ బై రిలీజియస్ మెండికెంట్స్ అంటే మతపరమైనటువంటి కారణాల వల్ల మతపరమైనటువంటి ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీస్ అండ్ మూమెంట్ చేశారు దాన్నే పాగల్ పంతీస్ అంటామండి బెంగాల్లో జరిగింది లీడర్ వచ్చేసి మనకి కరమ్ షా అండ్ టిప్పు షా కరమ్ షా అండ్ టిప్పు షా ఇద్దరు కూడా లీడర్స్ రీజన్ ఫర్ ద రివోల్ట్ కారణం ఏమిటి అంటే ద పాగల్స్ అండ్ దేర్ అసోసియేట్ ఫాట్ అగైన్స్ ద జమీందార్స్ అండ్ ద ఫోర్స్ ఆఫ్ ద కంపెనీ టు ప్రొటెక్ట్ ద పీసన్స్ ఫ్రమ్ ద ఆపరేషన్స్ అండ్ అన్డ్యూ క్లెయిమ్స్ ఆఫ్ ద జమీందార్స్ సో ఈ యొక్క ఉద్యమం జరగడానికి కారణం ఏమిటి అంటే ఈ పాగల్స్ అదేవిధంగా వారి అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో జమీందారులపైన అదేవిధంగా కంపెనీ అధికారులపైన ఉద్యమం చేశారు ఎందుకు చేశారు అంటే రైతులు విపరీతంగా నష్టపోతున్నారు అప్రెషన్కి గురవుతున్నారు అదేవిధంగా జమీందారులు అనేటువంటి వారు మితిమీరిన కోరికలు అనేటువంటివి కోరుతున్నారు రైతుల దగ్గర నుంచి వాటన్నిటినీ కూడా అణగదక్కడం కోసం వాటన్నిటినీ కూడా ఎదుర్కొనడం కోసం ఈ యొక్క పాగల్ పంక్తీస్ అనేటువంటి వాళ్ళు రివోల్ట్ చేశారు బ్రిటిష్ యొక్క రియాక్షన్ ఏంటి యొక్క రివోల్ట్ కంటే టిప్పు అండ్ వారి యొక్క అసోసియేట్స్ అందరినీ కూడా పట్టుకొని ఐ మీన్ కోర్టుకు తరలించి ట్రయల్స్ వేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ ద గవర్నమెంట్ మిటిగేటెడ్ అంటే మిటిగేటెడ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వారి యొక్క కోరికలు లేదా వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు వాటిని అడ్రస్ చేసే విధంగా వాటిని తీర్చే విధంగానే ప్రయత్నించడం జరిగింది సో ఇంక్లూడింగ్ ఏ రిడక్షన్ ఇన్ ద రెంట్ రేట్ అంటే ఈ యొక్క టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెనెంట్స్కి ఈ యొక్క రెంట్ అనేది తగ్గించడం కౌలు అనేది తగ్గించడం జరిగింది కాన్సిక్వెంట్లీ ద మూమెంట్ వాజ్ సబ్ డివైడెడ్ అండ్ పీస్ వాజ్ రీస్టోర్డ్ ఇన్ ద ఏరియా సో కొంతవరకు బ్రిటీషర్స్ ఈ యొక్క ఉద్యమాలని ఈ పాగల్ పంక్తీస్ అనేటువంటి ఉద్యమాన్ని అడ్రస్ చేసి వారి యొక్క డిమాండ్స్ని కొంతవరకు తీర్చడం జరిగింది సో ఈ యొక్క ఉద్యమాలు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్కు కంటే ముందు జరిగినటువంటి మూడు ఉద్యమాల్లో సన్యాసి రిబోలియన్ నర్కెల్ బేరియా ప్రైజింగ్ పాగల్ పంక్తీస్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది పార్ట్ వన్ వీడియో అండ్ పార్ట్ టూ వీడియోలో ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి మిగతా రైతు ఉద్యమాల గురించి మాట్లాడుకుంటాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో పార్ట్ టూ చాలా ఇంపార్టెంట్ నౌ కమింగ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు న్యూ బ్యాచ్స్ అనేటువంటి యూపీఎస్సీకి స్టార్ట్ అవుతున్నాయి మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి వరకు ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరిగింది సో అరవై వేల రూపాయలతో లైఫ్ టైమ్ యూపీఎస్సి కోచింగ్ పొందవచ్చు మొత్తం ఒకేసారి కట్టలేకపోతే పర్ మంత్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పే చేసుకుంటూ మీరు ఈ యొక్క యూపీఎస్సి ఇన్ఫినిటీ బ్యాచ్లో యాక్సెస్ తీసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటాయి రికార్డెడ్ వీడియోస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే థర్టీ థౌజండ్ సో ఇక్కడ మీరు గమనించవచ్చు త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ పే చేసి కూడా ఆప్షనల్స్ పిఎస్ఐఆర్ అదే అదేవిధంగా సోషియాలజీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ కూడా యాక్సెస్ తీసుకోవచ్చు ఈ యొక్క ఐదు ఆప్షనల్స్కి యాక్సెస్ ఉంటుంది యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆప్షనల్ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రికార్డెడ్ థర్టీ థౌసండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కోర్స్ డీటెయిల్స్ పరంగా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అనేటువంటివి లేదా కోర్స్ డీటెయిల్స్ ఫర్దర్గా పొందేటువంటి అవకాశం ఉంటుంది సో పార్ట్ టూ వీడియో ఈ వీడియోకి సంబంధించినటువంటి కమెంట్లో కావచ్చు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను

పీస్ అండ్ రివోల్స్ అనేటువంటి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు పార్ట్ టూలో భాగంగా ఆఫ్టర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఏవైతే మనకి రైతు ఉద్యమాలు అనేటువంటి ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత చాలా రైతు ఉద్యమాలు అనేటువంటి జరిగాయి కాకపోతే వాటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు అండ్ ఎక్కువగా ఎఫెక్ట్ ఈ యొక్క సొసైటీ మీద ఏవైతే చూపించాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం డిస్కస్ చేసుకునేటువంటి ఈ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఉన్నటువంటి పీస్ అండ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ మోడర్న్ టైం పీరియడ్లో ఎవరైతే విద్యావేత్తలు అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రొటెస్ట్లకు సంబంధించి కూడా ఒక డెమోక్రటిక్ పద్ధతిలో మనం ప్రభుత్వంకి వ్యతిరేక పోరాటాలు చేయవచ్చు ఆ ఉద్దేశం అదేవిధంగా జాతీయోద్యమంలో భాగంగా కూడా ఈ యొక్క రైతు ఉద్యమాలకి సపోర్ట్ చేయడం జరిగింది సో ఓవరాల్గా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత భారతదేశంలో నేషనలిజం అనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటే జాతీయ జాతీయత లేదంటే జాతీయోద్యమం అనేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తూ అదే ఫోకస్లో చాలామంది విద్యావేత్తలు కావచ్చు లేదంటే స్కాలర్స్ కావచ్చు లేదంటే ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ రైతులకి సపోర్ట్ చేస్తూ వారు చేసినటువంటి ఉద్యమాల్ని ముందుకు తీసుకురావడం జరిగింది అండ్ ఈ పార్ట్ టూలో మనం డిస్కస్ చేయబోయేటువంటి ఉద్యమాలు వచ్చేసి ఓవరాల్గా తొమ్మిది సో మొదటిది ఇండిగో రివోల్ట్ ఆ తర్వాత డెక్కన్ రాయిడ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు అనేటువంటి క్రొనాలజీ పద్ధతుల్లో ఇవ్వడం జరిగింది అంటే కాలక్రమానుసారం ఇండిగో రివోల్ట్ ముందు జరిగింది ఆ తర్వాత డెక్కన్ రాయిడ్స్ తర్వాత పబ్నా మూమెంట్ అదేవిధంగా చంపారన్ సత్యాగ్రహ లేదంటే చంపారన్ మూమెంట్ అంటాం అండ్ కేదా సత్యాగ్రహ అండ్ మాపిలా రివోల్ట్ అనేది కేరళలో బడోలి సత్యాగ్రహ వచ్చేసి వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో గుజరాత్లో జరిగింది అండ్ ఆల్ ఇండియా కిసాన్ సభ యొక్క భారతదేశం మొత్తం మీద కూడా రైతు సంఘాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అండ్ చివరిగా తెబేగా మూమెంట్ అనేటువంటిది మీరు ఇక్కడ గమనిస్తే నాలుగు మరియు ఐదోది అంటే చంపారన్ సత్యాగ్రహ మరియు కేదార్ సత్యాగ్రహ అనేటువంటిది గాంధీజీ గారు తన సొంతంగా యొక్క ఉద్యమాలకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈవెన్ మ్యాపిలా రివోల్ట్లో కూడా సో ఇది కేరళలో జరిగినటువంటి ఉద్యమం ఈ మ్యాపిలా రివోల్ట్ అనేది రెండు ఫేజెస్గా జరిగింది ఫేజ్ వన్లో ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా మహాత్మా గాంధీజీ గారు మాపిలా రివోల్ట్ ఫేజ్ వన్కి ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బడ్డౌలి సత్యాగ్రహ వచ్చేసి వల్లభాయ్ పటేల్ గారు వల్లభాయ్ పటేల్ గారు నేతృత్వం వహించడం జరిగింది ఈవెన్ ఈ ఇండిగో రివోల్ట్ కావచ్చు లేదు అంటే పబ్నా మూమెంట్ ఈ రెండూ కూడా ఈవెన్ తెబాగా ఈ ప్రా ఈ మూడు కూడా మనకి బెంగాల్ ప్రాంతంలో యొక్క ఉద్యమాలు అనేవి జరిగాయని చెప్పుకోవచ్చు అండ్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జామినేషన్లో ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రివోల్ట్ ఏ సంవత్సరంలో జరిగింది ఎవరు నాయకత్వం వహించారు అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క రివోల్ట్ కొనసాగింది అంటే నేచర్ ఆఫ్ రివోల్ట్ అంటాం రివోల్ట్ జరగడానికి కారణం ఏంటి బ్రిటిష్ యొక్క రియాక్షన్ ఏంటి సో వీటన్నిటి అంశాల గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అండ్ నీలి ఉద్యమం లేదా ఈ యొక్క ఇండిగో రివోల్ట్ అని కూడా అంటాం ఇండిగో రివోల్ట్ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఒక పెద్ద ఎత్తున ఉద్యమం భారతదేశంలో దట్టు బెంగాల్ ప్రాంతంలో జరిగింది ఏదైనా ఉంది అంటే అది ఇండిగో రివోల్ట్ అంటాం నీలిమందు విప్లవం అని కూడా అంటాం ఈ నీలిమందు విప్లవం అనేది ఏ సంవత్సరంలో జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఎయిటీన్ సిక్స్టీ టైమ్ పీరియడ్లో బెంగాల్ ప్రాంతంలో ఈ యొక్క నీళ్ళు ఉప్లవం లేదంటే ఇండిగో రివోల్ట్ అనేది జరిగింది ఇండిగో అనేది ఒక వ్యవసాయ పంట సో మనకి ఈ డయింగ్ ఉంటుంది కదా అద్దకాల్లో బ్లూ కలర్ అనేటువంటిది అద్దకం ఏదైతే ఉంటుందో ఆ బ్లూ కలర్ అనేది ఇండిగో పంట ద్వారానే వస్తుంది సో ఈ ఇండిగో పంట అనేటువంటిది బలవంతంగా రైతుల చేత పండించేటువంటి ప్రయత్నాలు బ్రిటీష్ వ్యాపారస్తులు చేయడం జరిగింది సో దీంతో పంట ఒకవైపు పంట పండిన తర్వాత సరైనటువంటి ధర ఇచ్చి దాన్ని కొనుక్కోకపోవడం అదేవిధంగా ఆ పంట పండించమని చెప్పేసి ఫుల్గా వారిపైన ఒత్తిడి తీసుకురావడం అనేటువంటి అంశాలు ఇక్కడ మనం చూడవచ్చు సో ఆ అంశాల్లో భాగంగానే ఉద్యమం అనేది జరిగింది సో ఈ ఇండిగో రివోల్ట్కి లీడర్ వై ఎవరు అంటే బిశ్వాస్ బ్రదర్ బ్రదర్స్ అనమాట సో బిశ్వాస్ సోదరులు యొక్క నేతృత్వం వహించడం జరిగింది ఎవరు బిష్ణు చరణ్ బిశ్వాస్ ఒకరు అదేవిధంగా దిగంబర్ బిశ్వాస్ వీరిద్దరూ కూడా నీలిమందు విప్లవానికి నాయకత్వం వహించడం జరిగింది సో ఏ ప్రాంతానికి నదియా అనేటువంటి ప్రాంతం మనకి బెంగాల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది అదేవిధంగా రఫీక్ మండల్ అదేవిధంగా రఫీక్ మండల్ ఆఫ్ మాల్డా డిస్టిక్ అదేవిధంగా కదేర్ మొల్లా ఆఫ్ కదేర్ మొల్లా ఆఫ్ పబ్నా సో పబ్నా కూడా మనకి బెంగాల్లోనే ఉంది అదేవిధంగా లీడర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎందుకు రివోల్ట్ స్టార్ట్ అయింది రీజన్ ఫర్ ద రివోల్ట్ ఏంటి అంటే చాలామంది రైతులు బెంగాల్లో ఈ యొక్క ఇండిగో పంటని పండించము మేము ఆ పంటని వేయము అని చెప్పేసి వ్యతిరేకత చూపించడం జరిగిందనమాట సో యూరోపియన్ ప్లాంటర్స్ ఎవరైతే బలవంత పెడుతున్నారో వారందరికీ కూడా రైతులు తిరుగుబాటు చేసి మేము పండించము ఎందుకంటే పండించిన తర్వాత సరైనటువంటి ధర ఇచ్చి మీరు కొనుక్కోవట్లేదు సో మా పంట నష్టపోతున్నాము అదేవిధంగా అదేవిధంగా రై ఈ రైతులు కొంతమంది వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి రుణాలు తీసుకొని అవి కట్టలేక ఈ పంటను తక్కువగా అమ్ముకోవడం కానివ్వండి లేదంటే పూర్తిగా భూమి కోల్పోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట సో ద బెంగాలీ ఇంటలెక్చువల్స్ అంటే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు ఈ యొక్క నీలి మందు విప్లవాన్ని ప్రపంచానికి లేదా భారతదేశ ప్రజలకి చాటి చెప్పడం జరిగింది మరి ఈ నేచర్ ఆఫ్ రివోల్ట్ అంటే ఎలా జరిగింది పీసెంట్స్ అటాక్డ్ ఇండిగో ఫ్యాక్టరీస్ విత్ స్పియర్స్ అండ్ రివోల్ స్పియర్స్ అండ్ స్వర్ట్స్ అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ రివోల్ట్ అనేది ఈ రివోల్ట్ అనేది వైలెంట్ రివోల్ట్గా మనం చెప్పుకోవచ్చు ఇది పీస్ఫుల్ రివోల్టా కాదు వాయిలెంట్ రివోల్ట్ ఎప్పుడైతే ఈ ఈ యొక్క రైతులు బ్రిటిష్ ఫ్యాక్టరీస్ పట్ల ఆర్ ఇండిగో ఫ్యాక్టరీస్ వైపు ఈ స్పియర్స్ అంటే ఈటలు కానివ్వండి కత్తులు తీసుకొని దాడి చేయడం జరిగింది సో ఇట్ ఇస్ అ వైలెంట్ ఫామ్ ఆఫ్ రివోల్ట్ అని చెప్పవచ్చు అదేవిధంగా ప్లాంటర్స్ హూ డిమాండెడ్ రెంట్ వర్ బీటెన్ ఎవరైతే రెంట్ బలవంతంగా అడిగి వసూలు చేస్తున్నారో వారిని కొట్టడం జరిగింది అండ్ పబ్నా డిస్టిక్లో మనకి ఈ యొక్క ఉద్యమం అనేది బాగా ఎక్కువ తీవ్ర స్థాయిలో వెళ్ళింది వేర్ రైట్స్ వర్ స్ట్రాంగ్లీ అపోజిట్ టు సోయింగ్ ఇండిగో రైట్స్ అంటే ఇక్కడ రైతులు అనమాట సో ఈ రైతులు అనేటువంటి వాళ్ళు పబ్నా ప్రాంతంలో ఈ యొక్క ఇండిగో ప్లాంటర్స్ ఎంత బలవంత పెట్టినా ఆ పంటని వేయలేదు మరి బ్రిటీషర్సు ఈ యొక్క రివోల్ట్ని అణిచివేయడం కోసం ఏం చేసింది అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది దాని పేరే ఇండిగో కమిషన్ ఆ కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ ఆ కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే డబ్ల్యూఎస్ సెటాన్కర్ అనేటువంటి వ్యక్తి డబ్ల్యూఎస్ సెటాన్కర్ అనేటువంటి వ్యక్తి ఇన్ ద ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ సో విచ్ వర్క్ ఫర్ ద రమూవల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద అబ్యూజర్స్ ఆఫ్ ద ఇండిగో కల్టివేషన్ సో ఇండిగో కల్టివేషన్లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటిని తొలగించడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఈ యొక్క నీలిమందు విప్లవాన్ని ప్రపంచానికి చాటడం కోసం సో అదే విధంగా ఈ యొక్క ఉద్యమం చేసేటువంటి వ్యక్తులకి ఒక ఉత్తేజపరచడం కోసం ఒక నాటకం అయితే దీనబంధు మిత్ర రాయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ ఈస్ నీల్ దర్పన్ అనేటువంటి పుస్తకం అండి సో ఏ ప్లే నీల్ దర్పన్ వాస్ రిటర్న్ బై దీనబంధు మిత్ర ఇన్ ద ఇయర్ ఎయిటీన్ సిక్స్టీ డిపిక్టెడ్ ప్లాంటర్స్ ఆపరేషన్ అండ్ పీసెంట్స్ ప్రొటెస్ట్ సో ప్లాంటర్స్ ఎవరైతే పంట పండించమని చెప్పేసి బలవంత పెడుతున్నారో వారి గురించి అదేవిధంగా రైతుల యొక్క ఉద్యమం గురించి కళ్ళకు కట్టినట్టు ఈ పుస్తకంలో ఆయన వివరించడం జరిగిందనమాట సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇండిగో రివోల్ట్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏం గుర్తుపెట్టుకోవాలి లీడర్స్ ఎవరు బిశ్వాస్ బ్రదర్స్ ఏ ప్రాంతంలో జరిగింది బెంగాల్లో జరిగింది అదేవిధంగా ఏ ఇయర్లో జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో జరిగింది ఈ రివోల్ట్ అనేది వాయిలెంటా లేదంటే పీస్ఫుల్ ప్రొటెస్టా వాయిలంట్ ఫామ్ లో జరిగింది దీనికి ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఇండిగో కమిషన్ వేశారు డబ్ల్యూఎస్ సెటాన్కర్ అనేటువంటి వ్యక్తి ఎయిటీన్ సిక్స్టీ అండి ఇది సో అదేవిధంగా ఈ యొక్క దీనబంధు మిత్ర అనేటువంటి వ్యక్తి ఎయిటీన్ సిక్స్టీలో నీల్ దర్పన్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది సో ఇది ఇండిగో రివోల్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నౌ కమింగ్ టు డెక్కన్ రాయిడ్స్ ఈ డెక్కన్ రాయిడ్స్ కూడా డెక్కన్ రాయిడ్స్ కూడా ఒక విధంగా చెప్పాలంటే వాయిలెంట్ రాయిడ్స్ అని చెప్పవచ్చు వాయిలెంట్ రైట్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే యాక్చువల్గా డెక్కన్ ప్రాంతమైనటువంటి మహారాష్ట్రలో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో పూనా సతారా అహ్మద్ నగర్ అంటే ఈ మూడు కూడా మహారాష్ట్ర ప్రాంతం సో ఈ మహారాష్ట్ర ప్రాంతంలో రైతులని పీడిస్తున్నటువంటి మనీ లెండర్స్ అంటే వడ్డీ వ్యాపారస్తులకి ఎగెనెస్ట్గా రైతులందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది వారి ఇళ్ళపైన కూడా దాడి చేసి వారి తరిమి కొట్టడం జరిగింది ఉదాహరణకి ఈ యొక్క మార్వాడీ సంటం సో గుజరాతీ మర్చెంట్స్ అండే విధంగా మరాఠీ ఎవరైతే మరాఠీస్ ఎవరైతే ఈ యొక్క అప్పు ఇస్తూ వడ్డీ వసూలు చేసుకుంటుంటారు సో వారు రైతులను విపరీతంగా పీడించడం జరిగింది సో వారందరినీ కూడా మార్వాడీస్ అంటాం సో ఈ మార్వాడీస్కి అగెయిస్ట్గా జరిగినటువంటి ఉద్యమం చెప్పుకోవచ్చు రీజన్ ఫర్ ద రివోల్ట్ ఏంటి ద బేసిస్ ఆఫ్ ద డెక్కన్ రైట్స్ లే ఇన్ దవల్యూషన్ ఆఫ్ రైత్ వారి సిస్టమ్ ఇట్స్ సెల్ఫ్ బై ఫేవరింగ్ ద వనీస్ ఇక్కడ మోడర్న్ హిస్టరీలో టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ వనీస్ అంటే వనీస్ అంటే మనీ లెండర్స్ అనమాట అంటే వడ్డీకి డబ్బులు ఇచ్చేవారిని మనీ లెండర్స్ అంటాం కదా ఇంగ్లీష్లో సో వారిని ఒక వర్డ్ పిలవడం జరిగింది దాన్ని వనీ అంటాం వనీస్ అంటాం సో ఈ వనీస్ అనేటువంటి వారు ఈ యొక్క రైతులు ఎవరైతే రైతు కులానికి సంబంధించిన వాళ్ళు వారిని కన్బీస్ అంటాం లేదా కున్బీస్ అంటాం కన్బీస్ లేదా కున్బీస్ అంటాం సో వీరికి డబ్బులు ఇస్తున్నారు అంటే వనీస్ వాళ్ళు కునీస్కి ఆర్ కున్బీస్కి డబ్బులు ఇస్తున్నారు అండ్ ఆ డబ్బుల్ని తిరిగి వసూలు చేసుకోవడం అదేవిధంగా వడ్డీ వసూలు చేసుకోవడంలో చాలా ఎక్కువ ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అదేవిధంగా వారి భూములను లాక్కోవడం జరిగింది సో వీటిపైన ఉద్యమం చేసినటువంటి కున్బీస్ సో కల్టివేటర్ క్యాస్ట్ అంటాం అంటే పీసెంట్స్ విల్ అనమాట సో ద కోర్ట్ అండ్ న్యూ లాస్ పోలరైజ్డ్ క్యాస్ట్ డిఫరెన్సెస్ సో కుల ఇవి కూడా కులాంతర కులానికి సంబంధించినటువంటి ఒక ఇగ్నిషన్ కూడా జరిగింది దిస్ ఇంప్లాయ్డ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హోల్డింగ్స్ ఫ్రమ్ పీసెంట్స్ టు మనీ మనీ లెండర్స్ అంటే వడ్డీకి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో సరైన సమయంలో కట్టకపోతే ఆ డబ్బులకు బదులు భూమిని లాగేసుకోవడం జరిగిందనమాట ఈ యొక్క మనీ లెండర్స్ అదేవిధంగా దీంతో కున్బీస్ అంటే కల్టివేటర్స్ అందరూ కూడా వనీస్ అంటే మనీ లెండర్స్ పైన ఉద్యమం చేయడం జరిగింది అదేవిధంగా వారి యొక్క ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసి వారు తీసుకున్నటువంటి బాండ్లు ఏవైతే దస్తావేజులు ఏవైతే ఉంటాయో దస్తావేజులు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుని ఉంటారు కదా సో వాటన్నిటినీ కూడా వాటన్నిటిని కూడా కాల్చివేయడం జరిగింది అదేవిధంగా నేచర్ ఆఫ్ రివోల్ట్ వచ్చేసి వాయిలెంట్ అని చెప్పవచ్చు వాయులెంట్ అని చెప్పవచ్చు మనీ లెండర్స్ పైన పూర్తిగా అటాక్ చేసి వాళ్ళని ఊరి నుంచి తరిమి కొట్టడం జరిగింది వాళ్ళని ఇళ్ళని ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఆస్తుల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది వారి యొక్క అప్పులు తీసుకున్నటువంటి దస్తావేజులు మొత్తం కూడా కాల్చివేయడం జరిగింది సో దీంతో బ్రిటిష్ రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే ప్రభుత్వం అంటే బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం ఒక చట్టం పాస్ చేసింది దాని పేరే డెక్కన్ అగ్రికల్చరిస్ట్ రిలీఫ్ యాక్ట్ ఇన్ ద ఇయర్ ఎయిటీన్ సెవెంటీ నైన్ సో పద్దెనిమిది వందల తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం పాస్ చేసింది దాని పేరే డెక్కన్ అగ్రికల్చరిస్ రిలీఫ్ యాక్ట్ అనేటువంటి చట్టం ఈ చట్టంలో భాగంగా ఎవరైతే రైతులు లేదా ఎవరైతే కౌలు రైతులు వారి యొక్క అప్పు ఐ మీన్ అప్పు ఇన్ ద సెన్స్ ఏదైతే కౌలు కానివ్వండి అప్పు కానివ్వండి కట్టకపోతే భూమిని జప్తు చేసుకునేటువంటి అధికారం ఆ జమీందారికి లేదా మనీ లెండర్కి లేదు అన్నట్టుగా చట్టం తీసుకొచ్చారు ఇక్కడ ఈ పాయింట్ మీరు చూడొచ్చు విచ్ ఎన్ష్యూర్డ్ అంటే ఈ చట్టం ఏం ఎన్ష్యూర్ చేస్తుంది దట్ ద ఫార్మర్స్ కుడ్ నాట్ బి అరెస్టెడ్ అండ్ ఇంప్రిజంట్ ఇఫ్ వర్ అనేబుల్ టు పే దెట్ డెప్స్ అంటే వాళ్ళ అప్పులు సరిగా సరైనటువంటి సమయంలో కట్టకపోతే వారిని అరెస్ట్ చేయడం కానివ్వండి లేదంటే వారి యొక్క ఆస్తులను జప్తు చేయడం కానివ్వండి జైల్లో పెట్టడం కానివ్వండి ఇలాంటి చేయకూడదు అనమాట ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ డక్ అండ్ రైట్స్ అనేటువంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా సందర్భాల్లో అడిగినటువంటి అంశం అన్నమాట తర్వాత పబ్నా మూమెంట్ ఈ పబ్నా మూమెంట్ కూడా మనకి బెంగాల్ ప్రాంతంలో పబ్నా అనేటువంటి డిస్టిక్లో జరిగిందండి ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఎయిటీన్ సెవెంటీ త్రీ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ టైం పీరియడ్లో కొన్ని బుక్స్లో సెవెంటీ సిక్స్ అని కూడా ఉంటుంది ఎయిటీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ టైం పీరియడ్లో జరిగినటువంటి ఉద్యమం సో ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఆర్సి దత్ గారు రమేష్ చంద్ర దత్ గారు పీస్ ఎంట్రీ ఆఫ్ బెంగాల్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఉద్యమం అనేది చాలా వరకు నాన్ వయలెంట్ ఫామ్లో అంటే పీస్ఫుల్గానే ఉద్యమం జరిగింది అంటే వీరు ఎక్కడ ఉద్యమం చేయాలనుకుంటే అక్కడ పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి వారు ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది సో మెజారిటీ ఆఫ్ ద ఎంటైర్ మూమెంట్ వచ్చేసి మనకి పీస్ఫుల్గా జరిగింది కొద్దిపాటి ఘర్షణలు అనేటువంటివి కూడా జరిగాయి సో ఇయర్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఏరియా వచ్చేసి బెంగాల్ పబ్నా రీజియన్ లీడర్స్ ఎవరు సపోర్ట్ చేశారంటే ఇషన్ చంద్ర రాయ్ శంభునాథ్ పాల్ ముల్లా వీరు ముగ్గురు కూడా ఈ యొక్క పబ్నా మూమెంట్కి సపోర్ట్ చేయడం జరిగింది వీరు ముగ్గురు కూడా ఈ పబ్నా మూమెంట్కి సపోర్ట్ అనేది చేయడం జరిగింది తర్వాత ఎందుకు ఈ యొక్క ఉద్యమం చేయాల్సి వచ్చింది అంటే ఎందుకు ఈ యొక్క ఉద్యమం చేయాల్సి వచ్చింది అంటే ద ఆర్గనైజ్డ్ ఏ నో రెంట్ యూనియన్ అండ్ లాంచ్డ్ ఆర్మ్డ్ అటాక్ ఆన్ ద జమీందార్స్ అండ్ ద ఏజెంట్స్ బికాస్ ఆఫ్ ఇల్లీగల్ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ అక్రమంగా వారి యొక్క ఆస్తుల్ని ఎవరైతే జప్తు చేశారో అక్రమంగా అంటే జమీందార్స్కి సంబంధించి కొంతమంది ఈ యొక్క రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారండి జమీందార్కి సంబంధించినటువంటి కొంతమంది ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు రెంట్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు సో వారు ఏం చేశారంటే వారు ఏం చేశారంటే ఈ యొక్క రైతుల దగ్గర ఎవరైతే సరిగా పే చేయట్లేదో వారి యొక్క ఆస్తులని మొత్తాన్ని కూడా వారి యొక్క ఆస్తుల మొత్తాన్ని కూడా కంప్లీట్గా వారి యొక్క ఆస్తుల మొత్తాన్ని కూడా కంప్లీట్గా జప్తు చేసుకోవడం జరిగింది సో దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది అండ్ అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రెంట్ విషయంలో అండ్ బలవంతంగా రెంట్లు కట్టించేలాగా చేయడం కానివ్వండి అదేవిధంగా వారి యొక్క వరొక పూర్తిగా హెరాస్మెంట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా తర్వాత అగ్రేరియన్ లీగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని ఎయిటీన్ సెవెంటీ త్రీలో అగ్రేరియన్ లీగ్ అంటే రైతులందరూ కూడా ఒక కూటమిగా చేరి ఈ అగ్రేరియన్ లీగ్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేశారు ఆర్గనైజ్డ్ బై పీసెంట్స్ ఆఫ్ యూషఫ్ సాహి పర్గన పర్గన అంటే డిస్టిక్ అనుకోవచ్చు అండి యూషఫ్ షాహీ పర్గన అనే యూషఫ్ షాహి అనే డిస్టిక్లో రైతులందరూ కూడా అగ్రేరియన్ లీగ్ అనేది ఒక కూటమిగా ఏర్పాటయ్యి పబ్నాలో ఈ ఫండ్స్ అనేటువంటివి రైస్ చేసి అంటే డబ్బులు తలా కొంచెం డబ్బులు వేసుకొని తలా కొంచెం డబ్బులు వేసి లిటిగేషన్ ఎక్స్పెన్స్ అంటే కోర్టుకి వారు కోర్టు వైపు అంటే చాలా పీస్ఫుల్గా కొద్దిపాటి ఘర్షణలు జరిగినప్పటికీ కూడా వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది అంటే చట్టబద్ధంగా వారి యొక్క హక్కులు కాపాడుకోవడం కోసం వారు ఈ యొక్క తలా కొంచెం అమౌంట్ వేసుకొని అగ్రేరియన్ లీగ్ ఫామ్ అయ్యి వారి తరపున పోరాటం చేయడం కోసం లీగల్ బ్యాటిల్ చేయడం జరిగింది అండ్ హెల్డ్ మాస్ మీటింగ్స్ ద స్ట్రగుల్ వాజ్ సపోర్టెడ్ బై చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంపార్టెంట్ అంశం ఇది ఎందుకంటే ఈ యొక్క ఉద్యమాన్ని ఎవరు ప్రోత్సహించారు అంటే బంకిం చంద్ర చటర్జీ ఆర్షి దత్ అదేవిధంగా ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ కూడా సురేంద్రనాథ్ బెనర్జీ నేతృత్వంలో సపోర్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్గా ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ముగ్గురులో రమేష్ చంద్ర దత్ ఎందుకంటే ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది దాన్నే పీస్ సెంటర్ ఆఫ్ బెంగాల్ ఈ యొక్క ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ పీస్ సెంటర్ ఆఫ్ బెంగాల్ రాయడం జరిగింది నా బ్రిటిష్ యొక్క చర్యలు ఎట్లా ఉన్నాయి అంటే దిస్ పీస్ అండ్ మూమెంట్ వాజ్ సప్రెస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఆర్మడ్ ఇంటర్వెన్షన్ బై ద గవర్నమెంట్ అంటే వీళ్ళు ఎంత శాంతియుతంగా ఉద్యమం చేసినా బ్రిటిషర్స్ మాత్రం దీన్ని పూర్తిగా వెపనరీతో అణిచివేయడం జరిగింది సో ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేయడం జరిగిందండి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా వేయడం జరిగింది సో ఈ ఎంక్వైరీ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం బెంగాల్ టెనెన్సీ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఈ చట్టం తీసుకురావడం జరిగింది బెంగాల్ టెనెన్సీ యాక్ట్ ఈ చట్టం తీసుకొచ్చి రైతులకి కొంత మేరకు రక్షణ కల్పించడం జరిగింది రైతులకి కొంత మేరకు రక్షణ కల్పించడం జరిగింది అండ్ ఇంకొక విషయం బెంగాల్ ఎంట్రీ అనేటువంటి పుస్తకం ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో ఆర్సీ దత్తుగా రాయడం జరిగింది ఈ ఇయర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది పబ్నా మూమెంట్ నౌ చంపారన్ సత్యాగ్రహ లేదా చంపారన్ మూమెంట్ అంటామండి ఇది ఎవరి ద్వారా లేదా ఎవరు నాయకత్వం వహించారంటే మహాత్మా గాంధీజీ గారు మహాత్మా గాంధీజీ గారు యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేయడం జరిగింది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఉద్యమం అదేవిధంగా యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే మహాత్మా గాంధీజీ గారు భారతదేశంలో చేపట్టినటువంటి మొదటి ఉద్యమంగా చెప్పుకుంటాం భారతదేశంలో చంపారన్ అనేటువంటిది ఒక జిల్లా అండి బీహార్ స్టేట్లో ఎయిటీన్ సారీ సార్ నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఎయిటీన్ టైం పీరియడ్లో ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది జరిగింది సో యాక్చువల్గా మహాత్మా గాంధీజీ గారికి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే శుక్లా అనేటువంటి వ్యక్తి రాజ్ కుమార్ శుక్ల అనేటువంటి వ్యక్తి సో మహాత్మా గాంధీజీ గారికి ఈ విధంగా చెప్పారు సో బీ బీహార్ స్టేట్లో ఈ యొక్క చంపారన్ అనేటువంటి డిస్టిక్లో రైతులు తీన్కతీయ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు మీరు వారికి సహకరిస్తే మీరు వారికి మద్దతు తెలిపితే ఇంకా బాగుంటుందని చెప్పడంతో సో ఆయన రాజ్ కుమార్ శుక్లా చెప్పడంతో మహాత్మా గాంధీజీ గారు కూడా ఇంట్రెస్ట్ చూపించి చంపారణకి వెళ్ళడం జరుగుతుంది ఈవెన్ మహాత్మా గాంధీజీ గారి పైన ఈ యొక్క చంపారానికి రాకూడదని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ కూడా మహాత్మా గాంధీజీ కూడా లెక్క చేయకుండా సో తన యొక్క ఫాలోవర్స్ అందరినీ పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది సో లీడర్ ఎవరు మహాత్మా గాంధీజీ ఆయనకి అసిస్టెన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేబీ కృపాలిని బాబు కిషోర్ ప్రసాద్ అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ అనుగ్రహ నారాయణ్ అండ్ మజహర్ ఉల్ హక్ మజహర్ ఉల్ హక్ సో వీరందరూ కూడా మహాత్మా గాంధీజీకి అసిస్టెన్స్గా ఉండడం జరిగింది ఒక ఉద్యమంలో రీజన్ ఏంటి ఈ ఉద్యమం రైతులు చేయడానికి ఉద్యమం రీజన్ ఏంటి అంటే తీనకతీయ విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి కోరడం ఏంటి తీన్కతీయ విధానం అంటే రైతు దగ్గర ఉన్నటువంటి పొలాన్ని ఇరవై భాగాలు చేసి రైతు దగ్గర ఉన్నటువంటి పొలాన్ని ఇరవై భాగాలుగా చేసి ఆ ఇరవై భాగాల్లో మూడు భాగాలు ఇండిగో కల్టివేషన్ చేయమని చెప్పేసి బలవంత పెడుతున్నారు ఇక్కడ అనుకోవచ్చు సార్ మూడు భాగాలు మాత్రమే కదా మూడు భాగాలు మిగతా సెవెంటీన్ పార్ట్స్ రైతుకు తనకు నచ్చినటువంటి పంటను వేసుకోవచ్చు కరెక్టే కానీ ఈ మూడు భాగాల్లో కూడా రైతు నెక్స్ట్ ఇయర్ ఏదైనా పంట వేయడానికి సారమంతా కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే ఇండిగో కల్టివేషన్కి భూమి సారం మొత్తం కూడా లాగేసుకుంటుంది ఆ నెక్స్ట్ ఇయర్కి ఏదైనా పంట వేయడానికి కుదరదు పోనీ పండించిన తర్వాత సరైనటువంటి ధర ఇస్తారా అంటే అది కూడా లేదనమాట సో దీంతో రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతులందరూ కూడా ఉద్యమించడం జరిగింది ద టెనెంట్ ఫార్మర్స్ ఆర్ ఫోర్స్డ్ బై ద బ్రిటిష్ ప్లాంటర్స్ టు కల్టివేట్ ఇండిగో ఇన్ త్రీ ట్వంటీ ఎయిత్ పార్ట్ ఆఫ్ ఎ బైగా ఆఫ్ దేర్ ల్యాండ్ హోల్డింగ్ దిస్ వాస్ నోన్ ఎస్ తిన్కీయా సిస్టమ్ సో రైతు దగ్గర ఉన్నటువంటి పొలం ఎంతైతే ఎంతైనా ఉండని ఆ పొలంని ఇరవై భాగాలు చేసి ఇరవై భాగాల్లో మూడు భాగాలు బ్రిటీషర్సు ఈ ప్లాంటర్స్ వారికి నచ్చినటువంటి విధంగా ఇండిగో కల్టివేషన్ చేయమని బలవంత పెడుతున్నారు సో లాసెస్ వర్ ట్రాన్స్ఫర్ టు ద పూర్ పీసన్స్ అంటే ఒకవేళ నష్టం నష్టం వచ్చిందనుకోండి ఇండిగో పంటలో నష్టం మాత్రం రైతు భరించాలి లాభాలు మాత్రం వాళ్ళు తింటున్నారు సో దీన్ని తట్టుకోలేనటువంటి రైతులు ఉద్యమించడం జరిగింది కుడ్ గివ్ గివ్ అప్ ఇండిగో కల్టివేషన్ బై పేయింగ్ హయ్యర్ రెంట్స్ ఫర్ ది ల్యాండ్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఈ తినక తీయ విధానాన్ని ఫాలో అవ్వకపోతే ఎక్కువ రెంట్ పే చేసేయాలి నేను పంట పండించను ఇండిగో సో మీకు రెంట్ ఎక్కువ పే చేయాలి అని చెప్పేసి రైతులు ఉద్యమించడం జరిగింది అంటే పంట పండించినా సరైనటువంటి ధర లేదు పంట పండించకపోయినా ఎక్కువ రెంట్ పే చేయాల్సి వస్తుంది నేచర్ ఆఫ్ ద రివోల్ట్ వచ్చేసి పీస్ఫుల్గానే జరిగిందండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మహాత్మా గాంధీజీ గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సత్యాగ్రహ అనేటువంటి ఆయుధాన్ని తీసుకొచ్చి ఆయన శాంతియుతంగానే పీస్ఫుల్గా సివిల్ డిసోబీడియన్ట్గానే ఆయన చేయడం జరిగింది అండ్ బ్రిటిష్ యొక్క రియాక్షన్ ఏంటి గాంధీజీ గారితో మాటలు మంతనాలు జరిపి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మహాత్మా గాంధీజీ గారు కూడా ఉన్నారు ఆ కమిటీ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం తీనకతీయ విధానాన్ని ఎబాలిష్ చేయడం జరిగింది ఈ విధంగా చెప్పాలంటే మహాత్మా గాంధీజీ గారికి ఈ యొక్క మొదటి సక్సెస్గా అని కూడా చెప్పవచ్చు అనమాట ఎందుకంటే రైతులకు సపోర్ట్ చేసి మహాత్మా గాంధీజీ గారు మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా బ్రిటి ఈ యొక్క బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీజీ గారి యొక్క మాటల్ని విని కన్విన్స్ అవ్వడం కూడా జరిగింది ఎప్పుడు జరిగింది ఈ యొక్క ఉద్యమం నైన్టీన్ సెవెంటీన్లో మహాత్మా గాంధీజీ గారు పార్టిసిపేట్ చేసినటువంటి ఉద్యమం చెప్పవచ్చు నెక్స్ట్ కేదా సత్యాగ్రహ ఇది కూడా మహాత్మా గాంధీజీ గారు చేపట్టినటువంటి ఉద్యమంగా చెప్పుకోవచ్చు కేదా అనేటువంటిది ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్ స్టేట్లో ఉందండి గుజరాత్ స్టేట్లో ఉంది ఎందుకు ఈ యొక్క ఉద్యమం మహాత్మా గాంధీజీ గారు సపోర్ట్ చేశారు అంటే రైతుల పైన ఎక్కువగా పన్ను కట్టమని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క ఆర్డర్స్ పాస్ చేసింది సరిగా క్లైమేటిక్ సిచ్యువేషన్స్ వల్ల సరిగా పంటలు పండకపోగా ఇంకా ఎక్కువ ఈ యొక్క రెవెన్యూ ఆర్ ఇంకా ఎక్కువ ట్యాక్స్ అనేది పే చేయాలి ఒకవైపు ఏమో సరిగా పంటలు పండలేదు ప్రొడక్షన్ సరిగా రాలేదు అయినా సరే వారికి మాత్రం ట్యాక్స్ ఎక్కువగా పే చేయాలి అని చెప్పేసి బ్రిటిష్ పాస్ చేయడంతో మహాత్మా గాంధీజీ గారు రైతులందరికీ కూడా సపోర్ట్గా నించుని ఎవ్వరూ కూడా రూపాయి కూడా కట్టద్దు సో నేను మీకున్నానని చెప్పేసి అభయహస్తం ఇవ్వడం జరిగింది సో లీడర్స్ ఎవరెవరు ఉన్నారు నైన్టీన్ ఎయిటీన్లో జరిగినటువంటి ఉద్యమం కేదా ప్రదేశంలో జరిగింది కాబట్టి దే లేదా దీన్ని ఖైరా సత్యాగ్రహాన్ని కూడా అంటారు గుజరాత్లో జరిగింది లీడర్ వచ్చేసి మహాత్మా గాంధీజీ అండ్ వల్లభాయ్ పటేల్ గారు వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా ఇందులాల్ యాగ్ని గారు మహాత్మా గాంధీజీ గారికి సపోర్ట్గా ఉండడం జరిగింది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉండడం జరిగిందనమాట రీజన్ ఫర్ ద రివోల్ట్ ఏంటి ఈ యొక్క ఉద్యమానికి కారణం ఏంటి అంటే రైతులు తిరుగుబాటు చేయడానికి ద ఇమీడియట్ డ్రాప్ టు ద ఎడ్యుటేషన్ వాస్ ఎ పూర్ హార్వెస్ట్ ఇన్ నైన్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ విచ్ కోయిన్సైడెడ్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ ఎసెన్షియల్స్ అంటే ఒకవైపు ఏమో రైతులకు దిగుబడి లేదు మరి ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి మార్కెట్లో అదే సమయంలో రైతుల దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి బ్రిటిషర్స్ ఒత్తిడి తీసుకురావడం జరిగింది సో ద పీసన్స్ డిమాండెడ్ రిమిషన్ ఆఫ్ ద రెవెన్యూ ఫర్ ద ఇయర్ సో ఆ ఇయర్కి పూర్తిగా అసలు మాకు మాఫీ చేయండి అని అడిగితే టు ఎలివేట్ దర్ సఫరింగ్ బర్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇగ్నోర్ ద కన్సర్న్స్ సో బ్రిటిష్ ప్రభుత్వం అసలు పట్టించుకునే పట్టించుకోలేదు మీ కర్మ మీది మేం అడిగినంత మాకు పే చేయాలి ఈ యొక్క పంట పండకపోయినా పండినా మాకు అనవసరం సో మీరు అనుకున్నటువంటి విధంగానే ముందు పే చేసేయాలి మార్కెట్లో ధరలు పెరిగితే మాకు సంబంధం లేదు ఇట్లా చెప్పడం జరిగింది సో గెటింగ్ నో అష్యూరెన్స్ ఆన్ ద గవర్నమెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ పీస్ అండ్స్ గాంధీజీ డిసైడెడ్ టు మీట్ ఒక ఈ యొక్క మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని గుజరాత్ సభ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది టు రిస్టోర్ టు సత్యాగ్రహ సో గుజరాత్ సభ నేరుగా ఆయన నేతృత్వం వహించి మహాత్మా గాంధీజీ గారు గుజరాత్ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నేచర్ ఆఫ్ రివోల్ట్ ఎట్లా ఉందంటే ఎప్పుడైతే మహాత్మా గాంధీజీ గారు ఇన్వాల్వ్ అయ్యారో అవి పీస్ఫుల్గానే రిపోర్ట్స్ ఆఫ్ వైలెన్స్ ఇన్ సమ్ ఏరియాస్ డిజోబేయింగ్ గాంధీస్ అపీల్ టు ప్యాసివ్ రెసిస్టెన్స్ కానీ సాధారణమైనంత వరకు మహాత్మా గాంధీజీ గారు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఉద్యమంలో కూడా పీస్ఫుల్గానే ఉంటుంది ఒకటి అరా తప్ప బ్రిటిష్ రియాక్షన్ ఏంటి అంటే బ్రిటిష్ రియాక్షన్ ఏంటి అంటే మనకి మోహన్ లాల్ కామేశ్వర్ పాండ్య అనేటువంటి వ్యక్తిని అంటే ఈయనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు తర్వాత మహాత్మా గాంధీజీ గారు దీనికి సపోర్ట్స్ ఇచ్చారు అండ్ అదర్ లోకల్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగిందనమాట తర్వాత గవర్నమెంటు అఫీషియల్ ఆర్డర్స్ పాస్ చేసి అఫీషియల్ ఆర్డర్స్ పాస్ చేసి ఈ యొక్క ఇండియన్ సపోర్ట్ కావాలి మాకు ఈ సో కాల్డ్ ఎందుకంటే వరల్డ్ వార్ వన్ టైం పీరియడ్లోకి అది జరుగుతుంది గమనించాలి వరల్డ్ వార్ వన్ టైం పీరియడ్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇట్ లోకల్ అఫీషియల్స్ టు బీ రిస్టైన్డ్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ రెవెన్ రెవెన్యూస్ అండ్ నాట్ టు కన్ఫ్యూస్కేట్ ల్యాండ్స్ బికాస్ దే వాంటెడ్ ఇండియన్ సపోర్ట్ ఇన్ ద బ్రిటిష్ వార్ ఎఫర్ట్స్ అంటే రెవెన్యూ కలెక్ట్ చేసుకోండి వారి యొక్క ల్యాండ్స్ జప్తు చేయద్దు బ్రి ఈ యొక్క ఇండియన్స్ యొక్క సపోర్ట్ మనకి వరల్డ్ వార్ వన్లో కావాలని చెప్పేసి మెల్లిగా కొంతవరకు తగ్గుముఖం పట్టడం జరిగిందనమాట సో సమ్వేర్ మహాత్మా గాంధీజీ గారు ఎఫోర్ట్స్ పెట్టిన ప్రతి చోట కూడా ఎంతో కొంత సక్సెస్ అయితే చూసాం నా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏకా మూమెంట్ ఈ యొక్క ఏకా మూమెంట్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఉద్యమం అనమాట ఏకా మూమెంట్ ఉత్తరప్రదేశ్లో జరిగింది నైన్టీన్ ట్వంటీ వన్ ఇయర్లో నైన్టీన్ ట్వంటీ వన్ ఇయర్లో మదారి పార్సీ ఆర్ మదారి పాసి అనేటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో అనే వ్యక్తి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఏకా ఉద్యమం అనేది జరిగింది మదారి పాసి అనేటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో జరిగింది అదేవిధంగా ఎందుకు తీవ్రమైనటువంటి కరువు రావడం ధరలు పెరిగిపోవడం ఆహారం తక్కువ దొరకడం గ్రెయిన్స్ సరిగా దొరకకపోవడం ఇవన్నీ ఒకవైపు ఉంటే ఇవన్నీ ఒకవైపు ఉంటే బ్రిటిషర్స్ మాత్రం రెంట్ మాత్రం ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు ఈ యొక్క మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో ల్యాండ్ లాడ్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా విపరీతంగా రెంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ల్యాండ్ లాడ్స్ పైన జరిగినటువంటి ఉద్యమం చెప్పుకోవచ్చు ఇది తర్వాత రీజన్ ఫర్ ద రివోల్ట్ ఇక్కడ ఆల్రెడీ చూసాం నౌ ద రివోల్ట్ని ఉత్తరప్రదేశ్ వాస్ లెడ్ బై ఫైజీ ఫైజీ అనేటువంటి వ్యక్తి రివోల్ట్ని లీడ్ చేయడం జరిగింది అండ్ రిటర్న్డ్ ఇండెన్షెడ్ లేబర్ బాబా రామచంద్ర ఇండెన్షెడ్ లేబర్స్ అంటే భారతదేశం నుంచి కొంతమంది లేబర్స్ని కొనుక్కొని వేరే దేశాలకు తీసుకెళ్లి అక్కడ పనులు చేయించుకోవడం జరుగుతుంది అనమాట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సో వాళ్ళలో ఒక వ్యక్తిని రిటర్న్ ఇండెన్ లేబర్స్ని రిటర్న్ పంపించడం జరిగింది సో ఛార్జింగ్ హయ్యర్ దాన్ ద రికార్డెడ్ రెంట్ అంటే వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ ఈ యొక్క రెంట్ అనేది వసూలు చేస్తున్నారు నాన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెంట్ రిసిప్ట్స్ ఇంపోజిషన్ ఆఫ్ అడిషనల్ అండ్ ఆర్బిట్రీ సెస్ ఆర్బిటరీ అంటే ఏకపక్షంగా వారు నిర్ణయం తీసుకొని రైతులపైన ఈ యొక్క సెస్ అనేది లేదా ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది అండ్ ప్రాక్టీస్ ఆఫ్ నజ్రానా ప్రాక్టీస్ ఆఫ్ నజ్రానా అంటే కొంత పేమెంట్ అనేది ముందు అడ్వాన్స్ ఇచ్చేసేయాలన్నమాట అండ్ బెగారి అంటే ఫోర్స్డ్ లేబరు ఫోర్స్డ్ లేబర్గా వారిని ట్రీట్ చేయడం కానివ్వండి అండ్ కరప్షన్ మీద మిడిల్ మ్యాన్ అంటే జమీందారికి ఈ యొక్క రెంట్ వసూలు చేయడానికి కొంతమంది అధికారులు ఉంటారు ఏజెంట్స్ ఉంటారు వారిని తేకేదార్స్ లేదంటే కరీందాస్ అంటాం తేకేదార్స్ లేదంటే కరీందాస్ వారిపైన చేసినటువంటి ఉద్యమం నేచర్ ఆఫ్ ద రివోల్ట్ వచ్చేసి బికాస్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఖిలాఫత్ క్యాంపెయినర్స్ అంటే మొదట్లో ఈ యొక్క ఉద్యమానికి కాంగ్రెస్ ఖిలాఫత్ అదేవిధంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది అండ్ చివరికి ఆ సపోర్ట్ కాస్త మినహాయించుకొని అంటే ఇండిపెండెంట్గానే ఏకా ఉద్యమం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు సో సోషల్ బాయ్కాట్ చేయడం జరిగింది స్వీపర్స్ బార్బర్స్ వార్షర్ విమాన్స్ వీరందరూ కూడా ఆ జమీందారుల ఇంటికి వెళ్ళి పనులు చేయడం చేయకపో చేయకుండా వచ్చేయడం తర్వాత పికెటింగ్ అండ్ హోల్డింగ్ మాస్ ర్యాలీస్ అండ్ పుష్ దే డిమాండ్స్ అంటే ఎక్కువగా హ్యూజ్ ర్యాలీస్ అనేటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయడం కానివ్వండి సో ఏదేమైనప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమం అనేది ఎప్పుడైతే మిలిటెంట్గా తయారైపోయింది అంటే ఈ యొక్క వాయిలెంట్ ఫామ్లో తయారైపోయిందో సో తాలూక్దార్స్ జమీందార్స్ వైలెన్స్ అనేటువంటిది అంటే హవెవర్ ద మూమెంట్ బికేమ్ మోర్ మిలిటెంట్ అండ్ బిగాన్ టు అగ్రెసివ్లీ రెసిస్ట్ తాలూక్దార్స్ అండ్ జమీందార్స్ వైలెన్స్ ద కాంగ్రెస్ ఖిలాఫత్ లీడర్స్ డిస్టెన్స్డ్ దెమ్జల్ ఫ్రమ్ ఇట్ సో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఖిలాఫత్ లీడర్స్ అందరూ కూడా ఎప్పుడైతే ఈ యొక్క ఉద్యమం అనేది కొంత వైలెంట్ ఫామ్లోకి తిరిగిందో వీరి యొక్క మద్దతు అనేది ఉప ఉపసంహరించుకొని వెనక్కు తగ్గారు సో తర్వాత రోజుల్లో ఏకా ఉద్యమం అనేది కంప్లీట్గా ఇండిపెండెంట్ అయిపోయింది అంటే ఎవరి యొక్క సపోర్ట్ తీసుకోకుండా ఒక ఉద్యమం చేయడం జరిగింది నౌ మాపిలా రివోల్ట్ మాపిలా రివోల్ట్ అనేది రెండు ఫేజెస్లో జరిగిందండి ఫేజ్ వన్లో ఫేజ్ వన్లో మహాత్మా గాంధీజీ గారితో పాటు నాన్ కోఆపరేషన్ మూమెంట్ లీడర్స్ కూడా సపోర్ట్ చేశారు ఫేజ్ టూ వచ్చేసి ఫేజ్ టూ వచ్చేసి ఇది వాయిలెంట్ ఫామ్లోకి వెళ్ళింది ఇంకా చెప్పాలంటే కమ్యూనల్ ఫామ్లోకి కూడా వెళ్ళింది ఫేజ్ వన్లో వచ్చేసి నాన్ వాయులెంట్ అదేవిధంగా పీస్ఫుల్గా అదేవిధంగా పీస్ఫుల్గా ఈ యొక్క ఉద్యమం అనేది జరిగింది ఎందుకంట హిందూ నమూద్రి ల్యాండ్ ల్యాండ్లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు మ్యాపిలాస్ అంటే ఈ యొక్క పేద ముస్లింలని విపరీతంగా ఇబ్బంది పెట్టడం జరిగింది టెనెంట్స్ కాబట్టి వారు సో దానికోసం ఫైట్ చేయడం జరిగింది మొదటి ఫేజ్లో గాంధీజీ గారితో పాటు నాన్ కోఆపరేషన్ మూమెంట్ లీడర్స్ కూడా ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు సెకండ్ ఫేజ్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లీడర్స్ దూరం ఉండడం జరిగింది సపోర్ట్ చేయలేదు అండ్ సెకండ్ ఫేజ్లో కాస్త కమ్యూనల్గా వాయిలెంట్ ఫామ్లోకి వెళ్ళింది దాదాపుగా బ్రిటిషర్సు పదివేల మందికి పైగా ఈ యొక్క ఉద్యమంలో చంపేయడం జరిగింది అండ్ ఇది సంఘటన అనమాట చూద్దాం నైన్టీన్ ట్వంటీ వన్లో జరిగింది ఎక్కడ మలబార్ రీజన్ కేరళ స్టేట్లో రీజన్ ఏంటంటే నమూద్రి బ్రాహ్మిన్స్ ల్యాండ్ లాడ్స్ ఎవరైతే ఉంటారో మ్యాప్ల టెనెంట్స్ అంటే మ్యాప్ల ఈ పేద రైతులు ఎవరైతే ముస్లిం వర్గానికి చెంది ఉంటారో వారిని విపరీతంగా ఎక్స్ప్లైట్ చేయడం జరిగిందనమాట దీంతో ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ చేసే యాంటీ గవర్నమెంట్ అండ్ యాంటీ ల్యాండ్ లాడ్స్ విప యాంటీ ల్యాండ్ లాడ్ రూపంలో ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చి ఈ యొక్క ఉద్యమంలో కూడా మీరు గమనిస్తే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో వారి యొక్క ఉద్యమం అనేది చట్టబద్ధంగా లేదా న్యాయబద్ధంగా యాంటీ గవర్నమెంట్ అండ్ యాంటీ ల్యాండ్ లాడ్స్ ఉండేది ఓకేనా తర్వాత ఇన్ ద ఇయర్ నైన్టీన్ ట్వంటీ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ట్వంటీ మంజేరి ద మలబార్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సపోర్టెడ్ ద టెనెంట్స్ కాజెస్ అండ్ డిమాండ్ అడ్ లెజిస్లేషన్ టు రెగ్యులేట్ ల్యాండ్ లార్డ్ టెనెంట్ రెగ్యులేషన్ సో ఈ యొక్క భూస్వాములు మరియు కౌలు రైతులకు సంబంధించి చట్టం తీసుకురావాలని విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది మొదటి ఫేజులో మొదటి ఫేజులో కమింగ్ టు నేచర్ ఆఫ్ ద రివోర్ట్ వచ్చేసి ద అప్రైజింగ్ రిపోర్టెడ్ లెట్ టు ద డెత్ ఆఫ్ అరౌండ్ టెన్ థౌసండ్ పీపుల్ పదివేల మంది చనిపోయారు అండ్ మెనీ హిందూస్ వర్ ఫోర్స్ టు కన్వర్ట్ ఇస్లాం ఇది ఫేజ్ టూలో జరిగిందనమాట ఫేజ్ టూలో ఫేజ్ టూలో మనకి ఎవరైతే ఈ యొక్క మోప్ర రెండో దశలో ఈ యొక్క ఉద్యమ నాయకత్వాన్ని సో మెల్లిగా కొంతమంది ముస్లింల చేతులకు వెళ్ళిపోయింది ఉదాహరణకి కున్ మొహమ్మద్ హాజీ తంగల్ అదేవిధంగా అలీ ముసలియార్ అదేవిధంగా కలా తింగల్ మొహమ్మద్ ఇలాంటి వ్యక్తుల చేతుల్లోకి ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ వెళ్ళిపోయిందో చాలామంది హిందూస్ని బలవంతంగా ఇస్లాంలోకి కన్వర్ట్ చేయించడం జరిగింది సో దీన్ని అరికట్టాలి అని చెప్పేసి దీన్ని అరికట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం విపరీతంగా ఫోర్స్ను ఉపయోగించి బ్రిటిష్ రియాక్షన్ ఎట్లా ఉందంటే విప విపరీతంగా ఫోర్స్ను ఉపయోగించి పదివేల మందికి పైగా చంపేయడం జరిగింది సో ఇన్ వన్ ఇన్స్టా ఇన్సిడెంట్ మాప్లా ప్రిజనర్స్ డైడ్ ఆఫ్ సఫికేషన్ వైల్ బీయింగ్ టేకెన్ ఇన్ టు సెంట్రల్ ప్రిజడెన్ పొడనూర్ ఇన్ ఏ క్లోజ్డ్ రైల్వే వ్యాగన్ ద ఇన్సిడెంట్ ఈస్ వైడ్లీ నోన్ యాస్ వ్యాగన్ ట్రాజడీ సమ్టైమ్స్ వ్యాగన్ ట్రాజడీ అనేది ఏ ఉద్యమానికి సంబంధించింది అని కూడా అడుగుతుంటారు సో వ్యాగన్ ట్రాజడీ అనేటువంటిది వ్యాగన్ ట్రాజడీ అనేటువంటిది ఏ ఉద్యమానికి సంబంధించిందంటే మ్యాప్లా ఉద్యమానికి సంబంధించింది యాక్చువల్గా ఈ అరబ్ ముస్లిమ్స్ ఎవరైతే ఈ కేరళలో సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ని మ్యారేజ్ చేసుకున్నారో అల్లుడిని మ్యాప్లా అంటామండి అల్లుడిని మ్యాప్లా అంటాం సో ముస్లిం అల్లుడ్స్ని అల్లుడ్లని మ్యాప్లా అంటాం ఓకేనా సో ఈ విధంగా ఫేజ్ వన్లో పీస్ఫుల్గా ఫేజ్ టూలో వైలెంట్గా కమ్యూనల్ రైట్స్గా జరిగింది ఎందుకంటే ఫేజ్ టూలో అందరూ కూడా ఈ యొక్క నాయకత్వం వహించింది ముస్లిం లీడర్సు సో దాంతో వారికి అంటే దేవాలయాలపైన అటాక్ చేయడం జరిగింది ఫేజ్ టూలో ఏం జరిగిందంటే ఈ యొక్క నమూద్రి హిందూస్ పైన కానివ్వండి వాళ్ళ ఇళ్లపైన ధ్వంసం చేసి దాడి చేసి అండ్ ఈ యొక్క హిందూ టెంపుల్స్ పైన కూడా అటాక్ చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది ఈ యొక్క హింసాత్మకమైనటువంటి ఘటనని సర్దుమంచడం కోసం బ్రిటిష్ ఫోర్స్ను ఉపయోగించి పదివేల మందిని చంపేయడం జరిగింది ఆ యొక్క ఉద్యమంలో భాగంగా నౌ బర్డౌలి సత్యాగ్రహ బర్డౌలి సత్యాగ్రహ ఏ ఇయర్లో జరిగింది అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ గుజరాత్ స్టేట్లో జరిగింది లీడర్ ఎవరంటే వల్లభాయ్ పటేల్ వల్లభాయ్ పటేల్ సర్దార్ అనేటువంటి సర్దార్ అనేటువంటి టైటిల్ కూడా ఈ ఉద్యమంలోనే అక్కడ ఉన్నటువంటి మహిళలు వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చినటువంటి బిరుదుగా చెప్పుకుంటారనమాట ఎందుకు రీజన్ ఏంటంటే ఎగైన్స్ ద ట్యాక్స్ హైక్ ఆఫ్ ట్వంటీ టూ పర్సెంటేజ్ బై బాంబే ప్రెసిడెన్సీ ఇన్ ద డ్రాప్ ఆఫ్ ఫెమెన్ అండ్ ఫ్లట్స్ ఒకవైపు కరువు కాటగాలు వస్తున్న సందర్భంలో కట్ అంటే అసలు రెంటే కట్టలేని పరిస్థితి అయితే రెండు ఇంకా ఇరవై రెండు శాతం పెంచింది ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తుంటే ఆ ఉద్యమానికి బడ్డోలి సత్యాగ్రహ బడ్డోలి జరిగినటువంటి ఉద్యమం కాబట్టి ఈ బడ్డోలు జరిగినటువంటి ఉద్యమానికి వల్లభాయ్ పటేల్ గారు పూర్తిగా సహకరించడం జరిగింది అండ్ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కట్టద్దు అని చెప్పేసి కరెక్ట్గా బ్రిటిష్ కెగినెస్ట్గా ఫైట్ చేయడం జరిగింది సో డిమాండ్స్ ఆఫ్ ద పీసెంట్స్ ఏంటి ఏదైతే గవర్నమెంట్ అపాయింట్ అండ్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అంటే ఒక స్వచ్ఛందమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయండి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారం జరపండి ఎందుకంటే మాకు సరిగా పంటలు పండట్లేదు విపరీతంగా కరువులు ఉన్నాయి అండ్ వర్షపాతం లేదు ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మీరు ఫుల్ పేమెంట్ ఎలా చేయమంటారు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి సో ఈ డిమాండ్స్ పెడితే ద మెథడ్స్ యూజ్డ్ ఫర్ ద మొబిలైజింగ్ మాసెస్ అంటే ఈ యొక్క ఉద్యమానికి ప్రజలు ఎలా సేకరించుకున్నారు అంటే బర్డోలి సత్యాగ్రహ పత్రిక అనేటువంటి ఒక డైలీ న్యూస్ పేపర్ని డైలీ న్యూస్ పేపర్ని పబ్లిష్ చేయడం జరిగింది బర్డోలీ సత్యాగ్రహ పత్రిక వస డైలీ న్యూస్ పేపర్ పబ్లిష్ డ్యూరింగ్ ద సత్యాగ్రహ ద అదర్ మెథడ్స్ వచ్చేసి మనకి భజన్ మండలి కానివ్వండి హోలీ ఇమేజినరీ సో భువాస్ అంటే ట్రైబల్స్కి కమ్యూనికేట్ చేయడం ఆదివాసీస్కి సో ఈ ఒక ఉద్యమం సమయంలో వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళందరికీ సహకరించడం జరిగింది కాబట్టి వారందరి తరపున నిలబడడం జరిగింది కాబట్టి సర్దార్ అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది అండ్ బ్రిటిషర్స్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ లీడ్ చేసినటువంటి వ్యక్తి మ్యాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిటీ అంటాం మ్యాక్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిటీ ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ ట్యాక్స్ ఏదైతే హైక్ చేసారో మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసేయడం జరిగింది ఏ సెటిల్మెంట్ విత్ ద ఫార్మర్స్ ఫర్ మీడియేటెడ్ బై చున్నీలాల్ మెహతా ఏ కీ మెంబర్ ఆఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ సో ఈ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా చర్చలు జరిపి పూర్తిగా ఆ యొక్క పెంచినటువంటి ట్యాక్స్ హైక్ని తగ్గించేయడం జరిగిందనమాట నౌ ఆల్ ఇండియా కిసాన్ సభ ఆల్ ఇండియా కిసాన్ సభ యాక్చువల్గా మనకి ఈ ఆల్ ఇండియా కిసాన్ సభ అనేటువంటిది నైన్టీన్ థర్టీ సిక్స్లో నైన్టీన్ థర్టీ సిక్స్ కాంగ్రెస్ సేషన్లో ఏర్పాటు చేశారండి ఎవరు అంటే స్వామి సహజానంద సరస్వతి అనేటువంటి వ్యక్తి ఆయనే మొదటి ప్రెసిడెంట్ సంఘానికి కూడా మొదటి ప్రెసిడెంట్ సో ఈ ఆల్ ఇండియా కిసాన్ సభ కంటే ముందే ముందే మనకి ఈ బి ఈ సో కాల్డ్ ఎన్జి రంగ గారు కూడా ఎన్జి రంగ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో కిసాన్ సభను ఏర్పాటు చేసి కిసాన్ సభను ఏర్పాటు చేసి సో వేరే పార్ట్స్లో కూడా అంటే ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఏపీలో కాకుండా మిగతా పార్ట్స్లో కూడా ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి సహకరించడం జరిగింది సో ఇక్కడ చూద్దాం ఫార్మ్డ్ అట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ అట్ లక్నో నైన్టీన్ థర్టీ సిక్స్లో ఎవరు ఫౌండర్ అంటే స్వామి సహజానంద సరస్వతి ఫార్మేషన్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ యాక్చువల్గా దీనికంటే ముందు బీహార్లో స్వామి సహజానంద ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు ఆక్యుపెన్సీ రైట్స్ ఆఫ్ ద టెనెంట్స్ అంటే కౌలు రైతులకి ఈ యొక్క లీగల్గా ఆ భూమిని చట్టపరంగా చేయడం రెంట్ కట్టేంత వరకు వాళ్ళకే ఇవ్వడం సొంత సింపుల్ అండి టెనెన్సీ యాక్ట్లలో చాలా వరకు ఏముంటుందంటే నచ్చినటువంటి విధంగా రేట్లు పెంచకూడదు కౌలు యొక్క రై కౌలు రైతు చేసినంత కాలం ఆయన ఆ రైతు సరిగా రెంట్ పేసిన పే చేసినంత కాలం ఆ రైతుకే ఇవ్వాలి ఎక్సెప్ట్ ఆ జమీందారు తనకై తాను పంట పండించుకోవాలనుకుంటే తప్ప వేరే రైతుకి ఇవ్వకూడదు అనమాట ఇలాంటి చట్టాలే వచ్చాయి చాలా వరకు అండ్ ఫార్మ్డ్ బీహార్ ప్రావిన్షియల్ కిసాన్ సభ సో ఎన్జి గారు తర్వాతనే ఈ యొక్క జరిగింది సో ముందుగానే మాటల మంతి అనేటువంటి కంప్లీట్ అయ్యాయి ఈ యొక్క ఆల్ ఇండియా కిసాన్ సభ ఏర్పాటు చేయాలి చేయాలని చెప్పేసి మేనిఫెస్టో అంటే ఈ ఆల్ ఇండియా కిసాన్ సభకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏంటంటే ఇట్ ఇష్యూడ్ కిసాన్ సభ మేనిఫెస్టో విచ్ కాల్డ్ ద అబాలిషన్ ఆఫ్ జమీందారీ అండ్ ఆక్యుపెన్సీ రైట్స్ ఆఫ్ ఆల్ టెనెట్స్ భారతదేశం మొత్తం మీద కూడా జమీందారి వ్యవస్థని అదేవిధంగా ఆ జమీందారులకు ఉన్నటువంటి ఆక్యుపెన్సీ రైట్స్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అన్నారు అండ్ ఈవెన్ నైన్టీన్ థర్టీ సెవెన్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏ రాష్ట్రంలో అయితే వారు కూడా పూర్తిగా హామీ ఇచ్చి ఉదాహరణకి ఈ యొక్క డెడ్ బర్డెన్స్ ఎవరి అప్పులు ఎవరికైతే రైతులకు ఉంటాయో ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఫిక్స్ చేయడం జరిగింది ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు అదేవిధంగా యూపీలో కల్టివేటర్స్కి ఆక్యుపెన్సీ రైట్స్ కల్పించడం జరిగింది బీహార్లో బక్సాత్ ల్యాండ్స్ అనేటువంటివి రైతులకి ఆ కౌలు రైతులకి తిరిగి ఇప్పించడం జరిగింది మహారాష్ట్రలో కోటి టెనెంట్స్ ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్ వర్ గివెన్ సమ్ రైట్స్ వారికి కూడా అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్స్లో ఈ గడ్డి తెచ్చుకున్నందు గ్రేజింగ్ ఫీజెస్ అనేటువంటి పూర్తిగా అబాలిష్ చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నౌ తేబేగా మూమెంట్ తెబేగా మూమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి బెంగాల్లో జరిగింది స్వతంత్రం వచ్చే సమయంలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ టైం పీరియడ్లో ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే కమ్యూనిస్ట్ క్యాడర్ బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ క్యాడర్ సో మనకి కర్షక్ సభ అంటాం బెంగాల్ ప్రావిన్షియల్ క్రిషక్ ఆర్ కర్షక్ సభ అంటాం సో వారు ఈ యొక్క తెబేగా మూమెంట్ని లీడ్ చేయడం జరిగింది డిమాండ్ ఏంటి వారి యొక్క డిమాండ్ యొక్క ఉద్యమంలో భాగంగా డిమాండ్ ఏంటంటే వాస్ ద షేర్ క్రాపర్స్ మూమెంట్ ద డిమాండ్ టూ థర్డ్ ఆఫ్ ద ల్యాండ్స్ ప్రొడ్యూస్ ఫర్ దెమ్సెల్ఫ్ అండ్ వన్ థర్డ్ ఫర్ ల్యాండ్ లోడ్స్ అంటే పంట పంట మూడు భాగాలు చేసి రెండు భాగాలేమో పంట పండించిన వాళ్ళకి ఒక భాగమేమో ల్యాండ్ లాడ్కి ఇవ్వాలి ఒక భాగం ల్యాండ్ లాడ్ తీసుకోవాలి మిగతా రెండు భాగాలు మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ అనమాట సో తెబేగా లిటరల్లీ మీన్స్ త్రీ షేర్స్ ఆఫ్ హార్వెస్ట్ అంటే తెబేగా అంటే అర్థం వచ్చేసి బెంగాల్లో పంటని మూడు భాగాలు చేయడం ట్రెడిషనల్లీ ద షేర్ క్రాపర్ సెల్డ్ ద టెనెన్సీ ఆన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బేస్ ఆఫ్ ద ప్రొడ్యూస్ గతంలో జమీందారులు పంట సగం తీసుకునేవాళ్ళు అట్లా వద్దు మీరు ఒక భాగం తీసుకుని మేము రెండు భాగాలు తీసుకుంటాం అంటే వన్ బై థర్డ్ మాత్రమే ఇవ్వాలి మీకు హాఫ్ షేర్ ఇవ్వ ఇవ్వము సో ద బర్గా షేర్ క్రాపింగ్ పీసెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్స్ అనేటువంటి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ సో బర్గా

ఈ డిమాండ్ వాళ్ళది ఆ డిమాండ్ని వ్యతిరేకించినటువంటి జమీందార్లు జమీందారుల ఎగెనెస్ట్గా ఏం చేశారు మళ్ళీ ఆ డిమాండ్ ఎవరైతే ఈ యొక్క జమీందారులు వ్యతిరేకించారో రైతులు ఏం చేశారు అసలు కంప్లీట్గా రద్దు చేసేయండి మీకు రూపాయి కూడా ఇవ్వము పంట అసలు ఇవ్వము సో అవుట్కమ్స్ అప్రాక్సిమెట్లీ అప్రాక్సిమేట్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద షేర్ క్రాపింగ్ పీసెన్స్ ఒప్టెండ్ తెబాగా రైట్స్ విల్లింగ్లీ గ్రాంటెడ్ బై ద ల్యాండ్ లాడ్స్ రిపీల్ ఆర్ రిడక్షన్ ఆఫ్ ద అన్జస్ట్ అండ్ ఇల్లీగల్ ఎక్సాక్షన్ సో కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే ఈ తేబేగా అనేటువంటిది గ్రాంట్ చేశారంటే నలభై శాతం మంది రైతులు లేదా నలభై శాతం మంది ల్యాండ్ లార్డ్స్ ఒప్పుకున్నారు దానికి వన్ బై థర్డ్ షేర్కి సో హవ్ ఎవర్ ద మూమెంట్ సక్సెస్ఫుల్ ఇన్ ఈస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్ వాజ్ లిమిటెడ్ సో కొంతవరకు చెప్పాలంటే తెబేగా ఉద్యమం అనేది కొంతవరకు సక్సెస్ అని చెప్పవచ్చండి ఎందుకంటే వారు అడిగింది కూడా చాలా ధర్మం కూడా కొంతమంది యాక్సెప్ట్ చేశారు కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేసిన వాళ్ళకేమో వన్ థర్టీ చేశారు యాక్సెప్ట్ చేయని వాళ్ళకేమో అసలు జమీందారు వ్యవస్థను అద్దు చేయమని చెప్పేసి రోడ్లు ఎక్కేశారు సో ఇవి భారతదేశంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత స్వతంత్రం వరకు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రైతు ఉద్యమాలు లేదంటే పీసెంట్ అప్రైజింగ్స్ లేదంటే పీసెంట్ మూమెంట్ అని చెప్పవచ్చు అండ్ ఎవరైతే యూపీఎస్సి ఆన్లైన్లో యూపీఎస్సి కోచింగ్ తీసుకోవాలనుకున్నట్టయితే మనకి ఆల్రెడీ మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి ఏవైతే క్లాసెస్ కంప్లీట్ అయ్యాయో అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో అరవై వేల రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్లైన్లో మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఈవెన్ ఆఫ్లైన్ కూడా సేమ్ ఒకవేళ ఆఫ్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవాలంటే సేమ్ ఫీజు ఆఫ్లైన్లో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ సేమ్ ఫీజు లైఫ్ టైం వ్యాలిడిటీ ఈవెన్ ఇన్ ఆఫ్లైన్ మొత్తం ఫీజు కట్టలేకపోతే మంత్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసుకుంటూ మీరు ఈ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు మంత్లీ ఎన్ని రోజులు పే చేయాలి వన్ ఇయర్ వరకు పే చేయాలి అండ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అదేవిధంగా ఆప్షనల్ ఎవరైనా యూపీఎస్సిలో మీకు తీసుకోవాల్సినటువంటి ఆప్షనల్స్ ఎవరైనా ఈ ఆప్షనల్స్ అంటే పిఎస్ఐఆర్ కానివ్వండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు సోషియాలజీ కావచ్చు ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ ఈ ఆప్షన్స్ ఎవరైనా ఆప్షనల్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్టయితే రికార్డెడ్ వీడియోస్ అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి వస్తాయి సింగిల్ పేమెంట్ అలా కాదు లైవ్ లైవ్ ఈ యొక్క ఆప్షనల్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ కావాలి అంటే థర్టీ థౌజండ్ రూపీస్ పే చేసి లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో అంటే మీరు ఎన్ని రోజులైనా క్లాసెస్ వినే అవకాశం ఉంటుంది లైవ్ ఉంటుంది రికార్డెడ్ ఉంటుంది అంటే ఎవ్రీ బ్యాచ్ మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది నౌ త్రీ థౌజండ్ రూపీస్తో పర్ మంత్ పే చేసుకొని కూడా టెన్ మంత్స్ వరకు పే చేసి మీరు ఆన్లైన్ యాక్సెస్ తీసుకోవచ్చు ఈ యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ ఆన్లైన్ ఫిఫ్టీన్త్ నా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ఏవైతే కంప్లీట్ అయిపోయినా సో యూ కెన్ టేక్ దిస్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ హావ్ ఎన్ నైస్ డే